నమస్కారం నేను నేనంటే నేను పద్దెనిమిదవ శతాబ్దంలో మీడియా రంగంలో అడుగుపెట్టి ఫస్ట్ బులెటన్ వార్త ల్యాండ్ ఫోన్లో సంధి మీరు నాకు తెలుసు కానీ నేను మీకు తెలియదు ఎందుకంటే నేను ఈజిప్టు దేశంలో ఇంజనీరింగ్ చేసి అటు దిక్కు నుంచి కాలినడకనొచ్చి బొంబాయికి చేరి బీఫార్మసీని ఫార్మసీని చైనా భాషలో అధ్యయనం చేసిన గమ్మత్ ఏంటంటే అప్పటికే చంద్రబాబు సైబర్ టవర్ ను హైటెక్ సిటీ లా కట్టాలనా జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ దగ్గర కట్టాలనా అని కంగారు పడుతుంటే శంషాబాద్ ఎయిర్పోర్టు పక్కన కట్టమని చెప్పిన ఈ పిల్లకు పిచ్చికిట్లా లేచిందా అని అనుకుంటున్నారా అట్లయితే ఈ ముచ్చటి చెప్పే పవన్ ఏమంటారు మరి జగన్ అనే వ్యక్తిని నేను హైదరాబాద్ లో పెరుగుతున్నప్పటి నుంచి నేను చూసినే అతను నేను ఎవరో తెలియకపోవచ్చు కానీ అతన్ని చిన్నప్పటి నుంచి నేను టిన్స్ లో నుంచి నేను చూసిన మీరు చూస్తారు ఎందుకంటే మొన్న మీరు రాజమండ్రిలో బాలయ్యను కలిసినప్పుడు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాలో టైమ్ మిషన్ గురించి అడిగి తెలుసుకుని పంతొమ్మిది వందల ఇరవైకి పట్టుకపోయినట్టున్నారు అందుకే పంతొమ్మిది వందల ఒకటి సెప్టెంబర్ రెండో తారీఖు నాడు పుట్టిన మీరు యాభై ఏండ్లు వెనక్కి వెళ్ళి మరి ఏవేవో రివీల్ చేసుకుని మతిస్థిమితం కోల్పోయినట్టు మాట్లాడుతున్నారు అసలు మీ బర్త్డే ఎప్పుడు సీఎం జగన్ అన్న బర్త్డే ఎప్పుడు మీరు ఎప్పుడు చూసిన మరి సార్ ఎట్లా కనబడ్డాడు మీకే తెలవాలి కానీ అయినా మీరు అంటారులేండి అనే అర్హత మీకు ఒక్కరికే ఉన్నది ఎందుకంటే నిన్నటికి నిన్న బెంగాల్ విభజన గురించి కూడా చెప్పినారు కదా పంతొమ్మిది వందల ఏడులో బెంగాల్ ఒక రాష్ట్రంగా ఉన్న బెంగాల్ రాష్ట్రంగా విడిదీశారు మన తెలంగాణ ఆంధ్ర విడిదీసినట్టుగా రెండు వేల ఏడులో లార్డ్ కర్జన్ విడిదిస్తే దేశం మొత్తం అసలు మీకు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయో ఎక్కడ లెక్క తప్పుతున్నదో తెలుస్తలేదు కానీ చాలా మంది అయితే ఇదిగో ఇట్లనే ఫీల్ అవుతున్నారు సార్ మీ విషయంలో చిన్నమొదటి చిటికింది పెద్ద మొదటి పగిలింది ఒకసారి నెల్లూరులో పెరిగిన అంటారు ఇంకోసారేమో రాజమండ్రి అంటారు మళ్ళీ భీమవరం అంటారు ఆ తర్వాత చెన్నై అంటారు నర్సాపురం అంటారు ఆఖరికి అంతా హైదరాబాద్ లోనే పెరిగినా అని చెప్పిన మీరు మరి ఎట్లా చూసినారో ఏమో అర్థమైతే లేదు ఈ విషయంలో మీ తప్ప అస్సలుకే లేదు సార్ ఎందుకంటే అప్పట్లోనే చంద్రబాబు గారు లోకేష్ గారు కొన్ని కొన్ని మాటలకు నాంది వాళ్ళకి పోరాడిన జాతి తెలుగుదేశం కరోనా వ్యాక్సిన్

డిపాజిట్లు పోయి మెంటల్ గా డిస్టర్బ్ అయితే కొడక నేను ఆదిమానవులతో కలిసి తిరిగిన అమెరికాకు స్వాతంత్రం రాకపోతే నేనే ముందుండి కొట్లాడినా అసలు భూమి గుండ్రంగా ఉండాలని స్కెచ్ గీసిచ్చింది నేనే అనేటట్టున్నాడుగా మనిషి ఏందో ఏమో